మెదక్ జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ వెంకట్తో కలిసి డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. రైతులు రహదారులపై వరిధాన్యాన్ని ఆరబోయరాదని, వరి కుప్పల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని రైతులు గమనించవలసిందని విజ్ఞప్తి చేశారు. మెదక్ పట్టణంలో పందులు, గాడిదలు, కంచరి స్నేహాన్ని, ముఖ్యంగా రహదారులపై గాడిదలు ఎక్కువగా ఉంటున్నాయని, ఇప్పటి నుంచి రోడ్లపై గాడిదలు కనిపిస్తే అట్టి యజమానులకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి మండలాలతో పాటు పాపన్నపేట, వివిధ మండలాలలో జోరుగా ఇసుక మట్టి అక్రమ రవాణా జరుగుతున్నాయని, అక్రమ ఇసుక మట్టి రవాణా జరిగినప్పుడు 100 నంబరుకు కానీ 9490617007కి కాల్ చేయాలని, ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎంజాయ్ రైతు జిల్లాగా మార్చడానికి ప్రజలు సహకరించాలని, యువత మత్తుకు బానిస కావద్దని తెలియజేశారు. పోలీస్ శాఖకు సహకరించాలని, గంజాయికి బానిసలు కాకుండా దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుతున్నామని పేర్కొన్నారు. మెదక్ టౌన్ ప్రజలకు మరియు మెదక్ సరౌండింగ్లో ఉన్నటువంటి మండల ప్రజలు అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులు ఈ పంట పొలాలు పండించిన తర్వాత రోడ్ల మీద ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. ఈ ధాన్యాన్ని ఆరబోయటం వల్ల ఈ బాటసార్లకే కాదు, ఆటోలు కానీ సైకిల్ మోటార్లు వీళ్ళందరూ కూడా అంతరాయం కలుగుతూ ఉంది. ఈ యొక్క నైట్ టైంలో, నైట్ అవర్స్లో కూడా వీళ్ళు రైతులు అంతా ఆ ఒడ్లని ఒక ధాన్యాన్ని కుప్పలా చేసేసి దాని మీద రాళ్ళు గిల్లి పెట్టడం జరుగుతుంది. వాటితో అనవసరమైన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వెహికల్ వాహనదారులందరూ కూడా. వారి మీద మేము ముందుగా ఏంటంటే మీకు తెలియపరిచేది ఏంటంటే, ఈ పబ్లిక్ రోడ్లలో ఎక్కడ కూడా మీరు కల్లాలుగా ఒడ్లను ఆరబోయద్దు. ముఖ్యంగా ఏంటంటే పొలాలలో మాత్రం కల్లాలు చేసుకోవాలి, లేకుంటే గవర్నమెంట్ ఎక్కడైతే సజెస్ట్ చేసిందో, ఎక్కడైతే కల్లాలు ఉన్నాయో ఆ కల్లాలైతే ఒడ్లని ధాన్యాన్ని ఆరబోసుకోవాల్సిన తెలియజేయడం జరుగుతుంది. అయినా కూడా మేము చెప్పినా కూడా వినకుండా మీరు ఆ విధంగా రోడ్లపై, పబ్లిక్ రోడ్లపై ఈ ధాన్యాన్ని ఆరబెడితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా కూడా హెచ్చరిస్తున్నాము. అది ఇంకొక ఇష్యూ ఏంటంటే, టౌన్లో పందులు బాగా విపరీతంగా చేసి ఈ పందులతోనే అనారోగ్య విషయాలు వస్తున్నాయి. చాలామంది కూడా అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది పందులను నిర్మూలించాలనేది, మున్సిపల్ అఫీషియల్స్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి వాళ్ళకు సహకరించాలంటే మీ యొక్క పందుల్ని ఈ మంచిగా తీసేయండి, లేకుంటే మేమే గవర్నమెంట్ తరఫున వాటిని పట్టించేసి నిర్మూలించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ గాడిదలతో కూడా కొన్ని రైతులు గాడిదలు సాధుకొని వాళ్ళ అవసరాలకు ఈ సాకరీ పోయింది కానీ ఇంకా వేరే విధంగా ఈ కులవృత్తులు చేసేవాళ్ళు గాడిదల్ని సాధుకుంటా ఉన్నారు. గాడిదలు సాధుకొని కానీ రోడ్ల మీద వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టడం ఏంటంటే ఈ వాహనదారులకు, పబ్లిక్, ఈ తర్వాత చిన్న చిన్న చిరు వ్యాపారస్తులకు కూడా చాలా విధమైన అంతరాయాలు జరుగుతున్నాయి. కాబట్టి గాడిద చట్టపరమైన చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందని మీకు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుండి ఈ రోజు కూడా మీకు ప్రెస్ ద్వారా తెలియపరిచింది ఏంటంటే, మీరు ఎక్కడ కూడా గాడిదలు రోడ్ల మీదకి వస్తే మాత్రం మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మాకు మన జిల్లాని ఒక గాంజా ఫ్రీ జిల్లాగా తీసుకోవడం జరిగింది. గాంజా ఎవరైనా తాగినా, దాన్ని ఉపయోగించినా, అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా పబ్లిక్ మీకు గాంజా తాగే వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ మీకు తెలిస్తే మా నెంబరు 9490617007 నెంబరు కానీ ఫోన్ చేయొచ్చు, లేకుంటే డయల్ అన్నిటి కానీ ఫోన్ చేయొచ్చు. నేను మా టౌన్ సిఏ గారి నెంబర్ కూడా 9490617045 నెంబర్కి చెప్పినట్లయితే మీ పేర్లను గోప్యంగా ఉంచి ఎవరైతే యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారో, ఎవరైతే నిల్వ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటూ వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. మీ పేర్లను కూడా ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులలో మీ పేర్లను గోప్యంగా ఉంచడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.